Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిచ్చిపుకుట్ట పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పవన్ కళ్యాణ్ గౌరవ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఎంతో ఉత్తమంగా పనిచేస్తున్నటువంటి పేర్ని నాని గారిపై అవాక్కులు చెవాక్కులు పేలడాన్ని మేము ఖండించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా. ఈ పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగు పార్టీలు నాలుగు పెళ్ళాలు వీడు బతుకు అంతా మొత్తం ప్యాకేజీ. వీడు ఒక మంత్రి గారి గురించి అబద్ధులు చవాకులు పేలాడు. వాడు క్షమాపణ చెప్పేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ఇతన్ని అడ్డుకోవాలని ఇతనికి చెప్పులు దండతో వేసి సత్కారం చేయాలని పావల పవన్ కళ్యాణ్కి రాష్ట్ర వ్యాప్తంగా నేను పిలుపునిస్తా ఉన్నా. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ప్యాకేజీ పవన్ కళ్యాణ్ నువ్వు మంత్రి పేర్ని నాని గారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ నువ్వు దాని గురించి ఏదైతే మాట్లాడావో దానికి నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే నిన్ను అడ్డుకుంటా నువ్వు హైదరాబాద్ లో సినిమా షూటింగ్లు చేసుకుని ఎప్పుడో ఒకసారి విజయవాడకు వచ్చి మైక్ తీసుకుని పూర్ణకంలా పిచ్చి కుక్కలా ఊగిపోయి మాట్లాడితే సంయమనం పాటిస్తున్నాం. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు మేము సంయమనం పాటిస్తా ఉన్నాం. లేదు మేము ఒక్క క్షణం మేము ఆవేశపడితే ఆ సముద్రంలో నువ్వు కొట్టుకుపోతావు పవన్ కళ్యాణ్. చెప్పులు దండేసి మేము సత్కరిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చెప్పుల దండతో సత్కారం పవన్ కళ్యాణ్కి చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం మేము విజయవాడ కాదు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ పవన్ కళ్యాణ్ని తిరగనివ్వమని చెప్పి చెప్తా ఉన్నాం. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఏదైతే పేర్ని నాని అన్ననే అన్నిటి మాట్లాంటావా నువ్వు? నీది నోరా తాటి మట్ట. నీకు నోటికు ఏదొస్తే అది మైకు పట్టుకుంటే కనీసం ఆయన మంత్రి అని కూడా చూడకుండా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా సభ్యత సంస్కారం లేదా నీకు? అలా మాట్లాడతావా పవన్ కళ్యాణ్? నీ నాలుక చీరేస్తాం. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడివి. విజ్ఞతతో మాట్లాడాలి. నువ్వు కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయావు. నీకున్న ఒక ఎమ్మెల్యే కూడా నీకు సపోర్ట్ చేయడు. 151 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంత్రివర్గంలో మంచి మంత్రిగా పనిచేస్తున్నటువంటి పేరు నాని గురించి నువ్వు మాట్లాడతావు. నేను దీన్ని ఖండిస్తా ఉన్నా. దేశంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే చెప్పులు దండేసి నీ దిష్టి బొమ్మలు తగలబెట్టి నిన్ను ఆంధ్ర రాష్ట్రంలో తిరగనివ్వకుండా నువ్వు నాలుగు పెళ్లిళ్ళు చేస్తున్నావు. ఏ ఒక్క ఆడ మనిషికి న్యాయం చేయలేకపోయావు. నాలుగు పార్టీలు నాలుగు భార్యలు నీకు. నువ్వా మంత్రి పేరు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? నోరు ముయ్, నోరు ముయ్. పేర్ని నాన్నగారి గురించి నువ్వు మాట్లాడావు. నీకు భర్తీ కూడా, నీకు భర్తీ పూజ. చెప్పు దెబ్బలతో నీకు స్వాగతం పలుకుతారు. ఎక్కడికి వచ్చినా సరే కబడ్దారు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడుకో. నువ్వు విజ్ఞతతో వ్యవహరించు. రవాణా శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పేర్ని నాని అన్నపై ఏదైతే నిన్న ప్యాకేజీ పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరకరం తెలుపుతూ తీవ్రంగా ఖండిస్తూ మేము ఈరోజు చెప్పుల దండ వేయడం జరిగింది. చెప్పుల దండతో సత్కరించాం. ప్యాకేజీ పవన్ కళ్యాణ్కి నలుగురు ఆడాల్ని ఇప్పటి వరకు పెళ్లి చేసుకుని న్యాయం చేయలేని పవన్ కళ్యాణ్ మాట్లాడేది మా యొక్క మంత్రివర్యులు పేర్ని నాన్నగారి గురించి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఇలాగే చెప్పుల దండలతో తన దిష్టి బొమ్మ కాల్చి నిరసన తెలియజేయాల్సిందిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పు. లేకపోతే నువ్వు హైదరాబాద్లో నెల రోజులు షూటింగ్ చేసి ఏదో ఒకరోజు రెండు రోజులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మైకు పట్టుకుని పూనకు వచ్చినట్టు పిచ్చి కుక్కలాగా మాట్లాడితే నిన్ను తిరగనివ్వమని చెప్పి నేను చెప్తా ఉన్నా. మేము సంయమనం పాటిస్తున్నావు కాబట్టి నువ్వు బతికి బట్టకడుతున్నావు. నీ నాలుగు చీరేస్తావు పవన్ కళ్యాణ్. జాగ్రత్తగా మాట్లాడు ప్యాకేజీ పవన్ కళ్యాణ్. నీకు నాలుగు పార్టీలు నాలుగు భార్యలు.